మరణము గురించి జాగరూకులై ఉండుడు. ఎలైనా ఆ గడియ ఎప్పుడు వచ్చునో మనకు తెలియదు. మొదటి పట్టణము దానియేలు గ్రంథము 13:1 నుంచి 9 వరకు, 15 నుంచి 17 వరకు, 19 నుంచి 30 వరకు మరియు 33 నుంచి 62 వరకు. ఆ దినములలో బాబిలోనియాలో యోవాకీము అను నరుడుండెడివాడు. అతడు ఇల్కియా కుమార్తె అయిన సుసన్నను వివాహమాడెను. ఆమె మిగుల అందగత్తె, దైవభక్తి కలది. ఆమె తల్లిదండ్రుల భక్తి పరులు కనుక తమ కుమార్తెకు మోషే ధర్మశాస్త్ర నియమములు ప్రకారము జీవింపవలనని నేర్పిరి. యోవాకీము చాలా సంపన్నుడు. అతనికి తన ఇంటి ప్రక్కన చక్కని తోట కలదు. యూదులు పలుమారుల తోటలో ప్రోగేయుడివారు. వారు యోవాకీమును మిగిల గౌరవముతో చూచెడివారు. తగాదులు కలవారు. యోవాకీము ఇంటికి వచ్చేడివారు. అచడ ఇద్దరు న్యాయమూర్తులు తీర్పు చెప్పేడివారు. ఆ 7 యూదుల నుండి 2 పెద్దలను న్యాయమూర్తులుగా ఎన్నుకొనిరి. వారిని గురించి ప్రభువు బాబిలోనియాలో దృష్టత్వం ఉన్నది, న్యాయాధిపతులు న్యాయము చెప్పి ప్రజలను నడిపింపజాలుకున్నారని ముందే పలికి ఉండెను. ప్రతిదినము మధ్యాహ్నము ప్రజలు భోజనమునకు పోయిన తరువాత సుసన్న భర్త తోటలో ప్రచారాలు చేసేది. న్యాయాధిపతులు 2 ఆమె ప్రతిదినము తోటలో సంచరించుట గమనించుచుండిరి. వారికి ఆమె మీద కోరిక పుట్టెను. వారికి ప్రార్థన మీద ప్రీతి పోయెను. న్యాయమూర్తులుగా తమ బాధ్యతలను విస్మరించిరి. కావున తగిన సమయము కొరకు కాచుకొని ఉండిరి. ఒక దినమున సుసన్న అలవాటు ప్రకారము 2 చెలికత్తెలతో తోటలోనికి పోయెను. అప్పుడచ్చట ఆ 2 న్యాయాధిపతులు తప్ప మరి ఎవరునూ లేరు. వారు దాక్కొని ఉండిరి. సుసన్నను పొంచి చూచిచుండిరి. ఆ దినము చాలా వేడిగా ఉన్నందున ఆమె స్నానము చేయగోరెను. కనుక తన పనికత్తెలతో, మీరు నాకు కొంచెము చమురును పరిమళ తైలమును తెచ్చిపెట్టుడు, నేను స్నానము చేయుచుండగా తోట తలుపులు మూసి ఉంచుడు అని చెప్పెను. ఆ పనికత్తెలు వెళ్ళగానే న్యాయాధిపతులు తాము దాగి ఉన్న తావు నుండి వెలుపులకి వచ్చి సుసన్న యొద్దకు పరిగెత్తిరి. ఆమెతో, ద్వారములు మూసి ఉన్నవి, మనల్ని ఎరుగని గమనింపరు, మేము నీపై మరులుకొని కామాగ్నితో మాడిపోవచ్చున్నాము, కావున నీవు మా కోరిక తీర్చుము. నీవు విందులకు అంగీకరింపనేని మేము న్యాయస్థానమున నీపై నేరము తెచ్చెదము. ఎవడో యువకుడు నీతో ఉండనని కావునని నీవు వాని కత్తెలను పంపివేసితివని కూట సాక్ష్యములు పలుకుదుము అనిరి. సుసన్న నిట్టూర్పు విడుచుచు, నేను ఇరకాటమున చిక్కితిని, నేను మీకు లొంగెదనని వ్యభిచార దోషమునకు నాకు మరణ దండన విధింతురు, మీకు లొంగినేని మీ చేతికి చిక్కుదును, కానీ ప్రభువుకు ద్రోహముగా పాపము చేయుట కంటే నిర్దోషిగా మీ చేతికి చిక్కుటియే మేలు అనెను. కనుక ఆమె గొంతెత్తి పెద్దగా కేకలు వేసెను. 2 న్యాయాధిపతులు కూడా ఆమెపై నేరము మోపుచు బిగ్గరగా కేకలు పెట్టిరి. వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి తోట తలుపులు తెరిచెను. ఇంటిలోని సేవకుల కేకలు విని సుసన్నకేమైనా ప్రమాదము కలిగినదేమో అని తలంచి ప్రక్కదారి గుండా తోటలోనికి పరిగెత్తిరి. న్యాయాధిపతులు తమ కథనమును వినిపింపగా నౌకరులు నిచేష్టులై సిగ్గుపడిరి. వారేమను గూర్చి అట్టి శుద్ధులెన్నడూ విని ఎరుగరు. ఆ మరునాడు ప్రజలు యోవాకీము ఇంటి వద్ద గుమికూడిరి. 2 న్యాయాధిపతులు సుసన్నను చంపింపవలనని చెడు పన్నాగముతో అచ్చటికి వచ్చిరి. ప్రజలందరూ వినిచుండగా వారు యోవాకీము భార్య ఇల్కియా కుమార్తె సుసన్నను పిలిపింపుడు అని పలికిరి. జనులు సుసన్నను పిలిపింపగా ఆమె తన తల్లిదండ్రులతో, బిడ్డలతో, బంధువులతో వచ్చెను. ఆమె బంధువులు ఆమెను చూచిన వారందరూ కంటతడి పెట్టుకొనిరి.
అంతటా ఇరువురు న్యాయాధిపతులు ప్రజల ముందట నిలిచి ఉన్న సుంసోనును తలపై తమ హస్తములు ఉంచిరి. ఆమె కన్నీరు కార్చుచు దేవుని నమ్మి ఆకాశము వైపు పారజూచెను. ఆ ఇరువురు ఆమెను గూర్చి ఇట్లు కూట సాక్ష్యములు పలికిరి. మేము తోటలో ప్రచారాలు చేయుచుండగా ఈమె తన ఇద్దరు చెలికత్తెలతో అచటికి వచ్చెను. ఈమె తోట తలుపులను మూపించి ఆ పనికత్తెలను బయటికి పంపెను. అంతటా తోటలో దాగి ఉన్న యువకుడొకడు ఈమె చెంతకు రాగా వారు ఇరువురు కలిసి శయనించిరి. మేమిప్పుడు తోటలో ఒక మూలనుంటిమి. ఆ ఘోర కార్యమును చూచి మేము వారి చెంతకు పరిగెత్తితిమి. మేము వారిద్దరు కలిసి ఉండుటను చూచినను ఆ యువకుని పట్టుకోలేక జాలమైతిమి. అతడు మాకంటే బలవంతుడు కనుక తోట తలుపులు తెరుచుకొని ఉడాయించెను. మేము ఈ స్త్రీని పట్టుకొని ఆ యువకుడిని ఎవడో చెప్పమని అడిగితిమి. కానీ ఈమె చెప్పలేదు. ఇది మా సాక్ష్యము. ఆ ఇరువురు పెద్దలు మాత్రమే కాక న్యాయాధిపతులయ్యుండిరి. కనుక ప్రజలు వారి పలుకులు నమ్మి సుసన్నకు మరణదండన విధించిరి. అంతటా సుసన్న గొంతెత్తి బిగ్గరగా ఏడ్చుచు నిత్యుడవైన దేవా, నీకు రహస్యములెల్లా తెలియను. నీవు ప్రతి కార్యమును అది జరగకముందే తెలుసుకుందువు. నాకిప్పుడు మరణశిక్ష పడినది. కానీ నేను నిర్దోషినని ఈ నరులు దుష్టబుద్ధితో కళ్ళలాడి నా మీద నేరము మోపిరని నీకు తెలియను. మరి నేను చనిపోవలసినదేనా అని పలికెను. ప్రభు ఆమె మొరాలించెను. జనులామెను వధించడను కొనిపోవచుండగా దేవుడు దానియేలు అను యువకుని ప్రేరేపించి అతని చే మాట్లాడించెను. అతడు ఈమె మరణము నాకు సమ్మతము గాదా కాదని బిగ్గరగా అరిచెను. అప్పుడు జనులెల్లరూ అతని వైపు తిరిగి మీ మాటల భావమేమిటి అని అడిగిరి. దానియేలు ప్రజల ఎదుట నిలుచుండి ఇజ్రాయేలులారా, మీరంత మూర్ఖులు, సరిగా విచారణ జరుపుకయే ఇజ్రాయేలు మహిళకు మరణదండన విధింతురా. మీరు సత్యమును తెలుసుకున్న ప్రయత్నము కూడా చేయరైతిరి. కనుక ఈ నేరమును తిరిగి పరిశీలింపుడు. ఈ జనులు పలికిన సాక్ష్యము అబద్ధము అనెను. కనుక జనులందరూ గబాగబా మొదట విచారణ జరిగిన చోటకి తిరిగి వచ్చిరి. అధికారులు దానియేలుతో, దేవుడు నీకు పెద్దల వివేచనము నొసగెను. నీవు సరసన కూర్చుండి నీ భారమును నాకు వివరించి చెప్పుము అనిరి. దానియేలు, మీరు ఇరువురు న్యాయాధిపతులను వేరు చేయుడు, నేను వారిలో ఒకరినొకరి ప్రత్యేకముగా ప్రశ్నింతును అని చెప్పెను. వారిని వేరుపరచిన తరువాత దానియేలు మొదటి న్యాయాధిపతిని పిలిచి, ఓయి, నీకు చెడ్డతనమున ఏళ్ళు చెల్లినవి. నీవు పూర్వము చేసిన పాపములన్నీ ఇప్పుడు నీ నెత్తి మీదకి వచ్చినవి. నీవు అన్యాయపు తీర్పులు చెప్పుచుంటివి. నిర్దోషికి మరణదిండనము విధింపరాదని ప్రభు ఆజ్ఞాపించినను. నీవు నిరపరాధులను శిక్షించి అపరాధులను వదిలిపెట్టితివి. నీవి స్త్రీని స్పష్టముగా చూచితినని చెప్పుచున్నావు కదా, అట్లయినా ఆ ఇరువురిని ఏ చెట్టు క్రింద చూచితివో చెప్పుమని అడిగాను. అతడు, మాశక్తి వృక్షము క్రింద అని చెప్పాను. దానియేలు, సరే, నీ అబద్ధమే నీ ప్రాణములు తీయును. దేవుడు నిన్ను రెండు ముక్కలుగా నరికివేయనని తన దూతకు ఆజ్ఞ ఇచ్చెను అని పలికెను. అంతట మొదటి న్యాయాధిపతి వెలుపలకు కొనిపోయి రెండవ న్యాయాధిపతిని దానియేలు ఎదుటికి కొనివచ్చిరి. దానియేలు అతనిని చూచి, నీవు యూదా జాతికి కాక కనానీయుల జాతికి చెందినవాడవు. ఈమె సౌందర్యము నిన్ను చెరిచెను, కామము నిన్ను పెడత్రోవ పట్టించెను. నీవు ఇజ్రాయేలు వనితలను చెరచుచుంటివి. వారు భయపడి నీకు లొంగిపోయిరి. కానీ ఈ యూదా వనిత నీకు దౌష్యమున లొంగెదాయెను. నీవు వీరిని ఏ చెట్టు క్రింద చూచితవో చెప్పమని పలికెను. అతడు, సింధూరము కింద అని జవాబు చెప్పెను. దానియేలు, సరే, ఇంటి బొంకు పలికి నీకు నీ కుతిక మీదకి తెచ్చుకుంటివి. దేవదూత తన కత్తితో నిన్ను రెండు ముక్కలుగా తరుగుట సిద్ధముగా నున్నాడు. అప్పుడు మీ ఇద్దరి పీడ వదులును అనెను. అంతట జనులందరూ కోలాహలము చేసి తాను నమ్మిన వారిని రక్షించు దేవుడు కొనియాడిరి.
దానియేలు ఆ ఇద్దరు న్యాయాధిపతులు కూట సాక్ష్యములు పలికిరని రుజువు చేసిని. కనుక ప్రజలు వారి మీద విరుచుకపడిరి. కూట సాక్ష్యములు పలికిన వారు నిందితులని కంటే శిక్షపడును, అట్టి శిక్షనే అనుభవింపవలనని మోషే ధర్మశాస్త్రము శాసించుచున్నది. కనుక వారి ఇద్దరికి మరణదండన విధించిరి. ఆ రీతిగా ఆనాడు నిరపరాధి అయిన వనిత ప్రాణములు దక్కెను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రిమిన సహోదరి సహోదరులారా, తన జీవిత కాలములో ఒక్కసారి కూడా అబద్ధము ఆడని మనిషి ఉంటారా అంటే, మన యొక్క అనుభవం ప్రకారము అది అసాధ్యమే. తమ జీవితకాలములో ఒక్కసారి కూడా అసత్యం ఆడని వ్యక్తి, అబద్ధము పలకని వ్యక్తి, కూట సాక్ష్యము పలకని వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే దాదాపుగా అసాధ్యమే. జీవితకాలం ప్రక్కన పెట్టు, కనీసం ఈ 40 దినాలు ఈ శ్రమల కాలములో నేను అబద్ధం ఆడలేదు అన్న విశ్వాసులు ఎవరైనా ఉన్నారా అంటే అది కూడా డౌటే. ప్రత్యేకమైన దీక్ష తీసుకున్నా తీసుకోకపోయినా, రోజు పూజలో ఉంటూ ఉన్నా, సాయంత్రం మరలా ప్రార్థన చేస్తూ ఉన్నా, అబద్ధం ఆడకుండా 40 రోజులు గడిపాము అంటే అది ఒక అద్భుతమే. ప్రిమిన సహోదరి సహోదరులారా, వాక్యములో ఆ యొక్క ఇద్దరు వ్యక్తులు సాక్ష్యం పలికే వాళ్ళు విచిత్రముగా కూట సాక్ష్యము అబద్ధపు సాక్ష్యం పలుకుతున్నారు. ఒక వ్యక్తిని ఒక చిన్న మాట, ఒక చిన్న అబద్ధం ఎంత దానికి దారితీస్తుందో, జీవితాన్ని నిలబెట్టవచ్చు, పడగొట్టవచ్చు, క్యారెక్టర్ని వ్యక్తిత్వాన్ని నాశనం చేయవచ్చు, లేకపోతే పెంపొందించవచ్చు. ఒక వ్యక్తి పేరు చెడగొట్టవచ్చు, లేకపోతే మంచిగా చేయవచ్చు. ఒక చిన్న అబద్ధం చాలు. ఈరోజు వాక్యములు ఒకసారి చదవండి. దానియేలు గ్రంథము 13:27. న్యాయాధిపతులు, అండర్లైన్ చేసుకోవాలమ్మా, న్యాయాధిపతులు, న్యాయం తీర్చే ఇచ్చేవాళ్ళు, తీర్పరులు, న్యాయాధిపతులు తమ కథను వినిపింపగా వినేవారు, నౌకరులు లోపల నుంచి బయటికి పరిగెత్తిన వారు నిశ్చేష్టులై జరిగిందేమిటి, వీళ్ళు వివరించేదేమిటి, వాళ్ళ వృత్తిని మానుకొని, న్యాయాధిపతి యొక్క వృత్తిని మానుకొని సరిగా తీర్పులు కూడా చెప్పకుండా మోహించి ఉండరాని స్థలములో, ఉండకూడని సమయంలో వాళ్ళు ఉండి ఏదో చేసి వాళ్ళు చెప్పే కథ వేరుగా ఉంది. ఆ కథ విన్న నౌకరులు కూడా నిశ్చేష్టులైపోయారు. ఏమిటి, ఇలా జరిగిందా, మా మేడం గారు ఇలా చేశారా, మా రాణిగారు ఇలా చేశారా, మా యజమానురాలు ఇలా చేశారా అని వాళ్ళు అవక్కైపోయారు. న్యాయాధిపతులు కట్టు కథ, అబద్ధ సాక్ష్యం. 2వ వచనం చదవండి. 34వ వచనం 13:34. అంతటా ఇరువురు చూడండమ్మా, సుసాన్న తలపై తమ హస్తములను ఉంచి ఇంకా తల మీద చేయిబెట్టి అబద్ధ సాక్ష్యం చెప్తున్నారు. మేమేమి చూసామో, ఏమి జరిగిందో అని. ఒకటి న్యాయాధిపతులు కట్టు కథ, 2వది సాక్ష్యముగా వచ్చినప్పుడు కూడా అభాగ్యురాలు. ఏమి తెలియని ఒక అమ్మాయి మీద నెత్తి మీద చేయిబెట్టి, తలపైన చేయి ఉంచి ఇది జరిగింది అని వినిపిస్తున్నారు. ఒక అబద్ధ సాక్ష్యము వెంటనే ఏమైపోతుంది, మరణ దండనకు సుసన్నా గురైపోతుంది. ప్రిమిన సహోదరి సహోదరులరా, ఇప్పుడు తగ్గింది కానీ నా చిన్నతనం నుంచి నిన్ను మా ఊర్లో కానీ ఇతర సంఘాలు కూడా ఎక్కువ చూసేది. ఏ తగాదైనా సరే పద గుళ్ళోకి పద, గుళ్ళోకి పదం మాట చెప్దాం, అంటే మాట ఏదో ప్రమాణం చేద్దాం, సాక్ష్యం చెప్దాం అని గుడిని ఆధారం చేసుకుంటారు. ఆ తగాద ఆడుకున్న ఇద్దరిలో ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు అసత్యము ఆడతారు, అబద్ధం ఆడిన వాళ్ళే. కానీ ఇద్దరు వచ్చి దర్జాగా ప్రమాణం చేస్తారు, చూసేవాళ్ళు మనం అవాక్ అయిపోతాం, ఇద్దరు ఒకే మాట.
కొంతమంది భార్యాభర్తల మధ్య తగాదన్నప్పుడు బిడ్డలను ముందుకు తోస్తారు, పిల్లవాడి మీద పిల్ల మీద ప్రమాణం చేసి చెప్పు అని నెత్తిమీద చేయిబెట్టిస్తారు. ఆ మనిషి నిజంగానే ప్రమాణం చేస్తాడు, ఖచ్చితంగా అబద్ధం ఏదో నిజమేదో తెలియదు. మొదటిది అబద్ధం ఆడిన మనిషి ఉన్నాడా అంటే డౌటే. కనీసం ఈ శ్రమల కాలంలో మనమన్నా విశ్వాసులమన్నా అబద్ధం ఆడకుండా కూట సాక్ష్యం పలకకుండా ఒక వ్యక్తి గురించి చెడుగా మాట్లాడకుండా ఉన్నామా అంటే డౌటే. రెండవది ఇద్దరు వ్యక్తులలో ఎవరో ఒకళ్ళు అబద్ధం ఆడుతున్నారని అందరికీ తెలుసు, ఆ ఇరువురు కూడా తెలుసు ఎవరో ఒకళ్ళు అబద్ధం ఆడుతున్నారని. కానీ ఇంకొక అడుగు ముందుకేసి తల మీద చేయిపెట్టించుకొని, పుస్తకాల మీద చేయిపెట్టించుకొని, వ్యక్తుల మీద చేయిపెట్టించుకొని, పవిత్ర గ్రంథాల మీద చేయిపెట్టించుకొని అబద్ధ సాక్ష్యము పలుకుతున్నారు. ఇది కుదరని పని. 10 ఆజ్ఞలలో 9వ ఆజ్ఞ ఒకసారి చదవండి, నిర్గమాకాండము 20వ అధ్యాయము 16వచనం. పొరుగువారికి వ్యతిరేకముగా కూట సాక్ష్యము చెప్పరాది 9వ ఆజ్ఞ. 10 ఆజ్ఞల్లో 9వ ఆజ్ఞ, ఈ ఆజ్ఞను పాటించామనే వాళ్ళు ఎవరు లేరండి. అబద్ధ సాక్ష్యము పలుకుతూనే ఉన్నాము, అబద్ధాలు చెప్తూనే ఉన్నాము, ఒక వ్యక్తి పేరుని చెడగొడుతూనే ఉన్నాం. దీనినే సామెతల గ్రంథములు అంటారు, ప్రభు అసహ్యించుకునే కార్యాలు 6 ఉన్నాయి, 6ఇంటిలో ఇదొకటి. ప్రభు అసహ్యించుకుంటాడు అబద్ధమాడిన కూట సాక్ష్యం పలికిన. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం చదవండి. ప్రభు అసహ్యించుకునే కార్యములు 6 కలవు. యావగించుకొనును, గర్వపు చూపు, అబద్ధములాడు నాలుక, నిర్దోషులను చంపు చేతులు, కుట్రలు పన్ను హృదయము, చెడ్డను చేయుటకు పరుగుడి పాదములు, సాక్ష్యములను మాటి మాటికి బొంకులాడుట, జగడములు పెంచుట. ఈ 6 ఈ న్యాయాధిపతులు చేశారు, పరిగెత్తారు పాపం చేయడానికి. అబద్ధం పలుకుతూ ఉన్నారు, కూట సాక్ష్యం పలికిస్తూ ఉన్నారు. ఈ 6 అసహించుకునే కార్యాలు న్యాయాధిపతులు చేస్తూనే ఉన్నారు. అవి మనం చేయకూడదు, అవి మనము చేయకూడదు. సత్యమును మాత్రమే పలకాలి. మరి ముఖ్యంగా నీ తోటివాని మీద లేనిపోయిన అబండాలు చెడు ప్రచారం చేయవద్దని యాకోబు గారు తన లేఖలో 4వ అధ్యాయము 11వ వచనంలో సెలవిస్తున్నారు. యాకోబు రాసిన లేఖ 4వ అధ్యాయము 11వ వచనం. సోదరులారా, మీరు పరస్పరం విరుద్ధముగా పలకరాదు. ఎవడైనను తన తోడి వారిని గూర్చి అనుకున్నాడు, అట్లయినచ్చు అతడు ధర్మశాస్త్రమునకు విరుద్ధముగా పలికినట్లయి ఎదుటి వాని గురించి వ్యతిరేకముగా పలుకకు. నచ్చకపోతే సైలెంట్కి వెళ్ళిపోవటం పద్ధతి, కానీ నచ్చలేనని వ్యతిరేకంగా ప్రచారం చేయటం అనేది క్రైస్తవ విలువైతే కాదు, క్రీస్తు కోరుకునేదైతే కాదు. కావున ప్రియమైన సహోదరి సహోదరులారా, సాధ్యమైనంతవరకు సత్యం చెప్పటానికి, సాధ్యమైనంత వరకు మంచిని మాత్రమే ప్రచారం చేయటానికి, కళలో కూడా ఒక వ్యక్తి క్యారెక్టర్ని మనము చంపకుండా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు దానిని మాత్రమే నిజం చెప్తేనే ప్రీతిపాత్రంగా చూస్తాడు. సామెతల గ్రంథంలోనే రాయబడింది, 12వ అధ్యాయం 22వ వచనం. సామెతలు 12:22. అబద్ధములాడు నరుని దేవుడు అసహ్యించుకొనును, నిజము పలుకు వాణిని ప్రీతితో చూచును. మన మీద ఆధారపడింది. దేవుడు మన వైపు చూసి ప్రేమతో రమ్మని చెప్పాలా, మన వైపు చూడగానే ప్రక్కకు వెళ్ళనాలా, అసహించుకోవాలా, ప్రీతితో నీ వైపు దేవుడు చూడాలనేది మన వ్యక్తిగత జీవితం, జీవిత విధానమే సాక్ష్యం. కాబట్టి ప్రభు నాకు ఇష్టులుగా ఉండటానికి సాధ్యమైనంత వరకు సత్యాన్ని పలకటానికి ప్రయత్నించేద్దాం. దేవుడు మనకు సహాయం చేయను గాక.